ఉన్నమాటంటే ఉలికెందుకు అని ఒక్కసారి తమకి తాము చెక్ చేసుకోవాలి ఈనాడు జ్యోతి. ఇప్పుడు తాజాగా జగన్ స్పీచ్లో నిన్న అసాంఘిక శక్తులు అనే పదాన్ని పునర్నిర్వచించాల్సిన అవసరం ఉంది. ప్రశాంతంగా సాగిపోతున్న ప్రజాజీవనాన్ని తమ స్వార్థానికి దెబ్బతీస్తున్న వాళ్ళంతా అసాంఘిక శక్తులే. ప్రభుత్వం సమాజంపై దాడి చేసి మనుగడ సాగించాలనుకునే శక్తులు అడవుల్లోనూ అజ్ఞాతంలోనూ లేవు. ప్రజాజీవితంలో ఉంటూ ప్రజాజీవితంపై దాడి చేయడం చూస్తున్నాం. ప్రజాస్వామ్యం, పౌర హక్కులు, పత్రికా స్వేచ్ఛ లాంటి పదాలకు అర్థం అంటే ఒక ముఠా, ఒక వర్గం చట్టాన్ని పోలీసులు న్యాయస్థానాల నుంచి లాగేసుకోవచ్చని కాదు. న్యూజివీడ్లో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ని చంపేశారు. అంగళ్ళలో సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు తన పార్టీ వాళ్ళను రెచ్చగొట్టి పోలీసులపై దాడి చేయించారు. పొంగనూరులో 40 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ పోలీసు సోదరి కన్నుపోయింది. అవినీతి నేరాలపై ఆధారాలన్నింటినీ పరిశీలించి న్యాయస్థానాలు వాళ్ళకి అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే చివరికి న్యాయమూర్తులపైన ట్రోలింగ్ చేస్తారు. వాళ్ళకి అనుకూల టీవీ ఛానళ్లలో చర్చలు నడుపుతారు. ఇవన్నీ అసాంఘిక శక్తులు చేసే పనులే తప్ప ప్రజాస్వామ్యం చట్టబద్ధ పాలనపై నమ్మకం ఉన్న వాళ్ళు చేసేవి కావు. అశాంతిని సృష్టించే ఇలాంటి దుర్మార్గుల విషయంలో మొహమాటం లేకుండా చట్టానికి పనిపెట్టండి. పోలీసులపైన దాడి చేసే దుష్టశక్తులు గుణపాఠం నేర్పకపోతే సమాజంలో ఇంకెవరికి రక్షణ ఉంటుందన్నది మనమంతా ఆలోచించాలని జగన్ నిన్న ఏదైతే పోలీస్ అమరవీరుల సంస్మరణ సభ సందర్భంగా మాట్లాడిన దాన్ని ఇక్కడ ఈనాడు టచ్ చేస్తూ గురువింద గింజల జగన్ ప్రసంగం, పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగం అయిన వాళ్ళకి ఆశ్చర్యం కలకమాందు. గురువింద గింజ తన కిందన్న నలుపు ఎరగదన్నట్టుగా సీఎం జగన్ తాను తన పార్టీ నాయకులు చేసే అరాచకాలన్నింటినీ ప్రతిపక్షాలు ఆపాదిస్తూ మాట్లాడిన తీరు నివ్వెరపరుస్తుంది. న్యాయమూర్తులు దూషిస్తూ అసభ్య పదజాలంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి ట్రోలింగ్ చేసింది వైకాపా నాయకులు కాదా? న్యాయమూర్తులు వారి కుటుంబ సభ్యులపై అవమానకర రీతిలో మాట్లాడింది మీ పార్టీ వారు కాదా? న్యాయ వ్యవస్థను జడ్జిని కించపరిచేలా పోస్టులు పెట్టిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలని స్వయంగా హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేస్తే మీ ఆధ్వర్యంలో పనిచేసే సిఐడి ఎందుకు చర్యలు తీసుకోలేదు? చివరికి ఈ కేసును హైకోర్టు సిబిఐకి అప్పగించిందంటే రాష్ట్ర ప్రభుత్వానికే న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవం ఎలాంటిదో అర్థమవుతుంది. ఇది ఎవరు మాట్లాడాలి? ఒక రాజకీయ పార్టీ మాట్లాడాలి. ఈ వార్త రాసింది ఎవరు? ఈనాడు. గుడ్, మంచి వార్త, ఖచ్చితంగా నేను అభినందిస్తాను. ఎందుకంటే ఈ మాట నిలదీయాలి. బట్ ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదేవిధంగా అంతకంటే దారుణాతి దారుణంగా ఏది ఏసీబీ కోర్టు జడ్జిని కూడా దూషించారు, కోర్టులోనే తిట్టిపోస్తున్నారు, పచ్చి బూతులు మాట్లాడుతున్నారు న్యాయమూర్తుల మీద. మరి అది కూడా తప్పే కదా. జగన్ పార్టీ వాళ్ళు చేస్తే ఖచ్చితంగా తప్పే. మరి తెలుగుదేశం వాళ్ళకి ఏమైనా ఎగ్జెంప్షన్ ఉంటుందా? లేకపోతే ఒక్కసారి పత్రికలు టీవీల్లో చూడండి, ఏ రోజన్నా వెంటనే సాక్షి మాట్లాడతారు. సాక్షి పత్రిక, సాక్షి టీవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార పత్రికలు, అది క్లియర్. పార్టీ పత్రికలు మొహానే రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకున్నాక. కానీ ఇవి ఈనాడు జ్యోతి నగ్నంగా జర్నలిజాన్ని నడి రోడ్డు మీద పెట్టి వేలమేస్తున్నారు, వెలయాలిగా మార్చేస్తున్నారు. ఇంతకంటే నీచం ఏదైనా ఉందా అనడానికి ఈ వార్తే సాక్ష్యం.